మహిమ చేతాన్ని వెలుగు చేత ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అదేవిధంగా అయింది ఎంత చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించిన విశ్వాసంతో ఈ రాత్రి కాలం సమయం వినబోతున్న వాక్య పరిచయం ద్వారా పరిశుద్దాత్మదేవుడు మనం అందరితో మాట్లాడుకు దేవుడు సహాయం సహాయించినట్లుగా వచ్చిన ప్రతి స్వాధ్య కూడా రెండు చేతులు పైకెత్తి మన తండ్రి దేవునికి స్తోత్రాలు చెలించుదాము హాలేలు యా హాలయలు యా హాలయలు యా హాలయలు యా ఆరాధించడం కొద్ది క్షణం చేతులు పైకెత్తి దేవుడి ఉత్సాహం కలిగి పాఠం కలిగి గణపరచుదాం హాలేలు హాలేలు ഹ Alleluia മഹാഗണഡ മഹോന്നദവേ തന്ത്രിനിക്ക വന്ദനാല സ്തോത്രം Alleluia ജീവംഗളികര രാജാനിക വന്ദനാല സ്തോത്രം ജീവാധിപതിനിക്ക വന്ദനാല സ്തോത്രം സ്തോത്രം സ്തോത്രമണയനാ ഒരുసారి പ്രഭയ കരുര ആരാധിച്ചിണ്ടി നികുമാറുടെ രേസനാമണി ഇതുവർക്കും ഗണപതിനാണ നിങ്ങ മഹൈമപരിചരണനക്ക് നിന്നെ ആരാധിച്ചിണ്ടി നിങ്ങക്ക് വന്ദന സ്വരൂപടാനിക്ക വന്ദനാല സ്തോത്രമ തണ്ടി സ്തോത്രമ തണ്ടി പരിശുദ്ധടാനിക്ക വന്ദനാല സ്തോത്രമ നിങ്ങക്ക് വന്ദനാല സ്തോത്രമണയനാ സ്തോത്രമ പ്രഭു Alleluia സ്തോത്രമ Alleluia Alleluia ప్రార్థన చేసుకుందాము పరిష్తుడా శివాధిపతినికి వందనాలు స్తోత్రములు తండ్రి మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి మంత్రుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన మరొకసారి ప్రభావ సంఘం అంతా కలుసుకుని రాత్రి కాలం సమయం అందు ఇరవై ఆరు రోజు ప్రభావిని కుమారుడు అయిన ఏసే నామాన్ని ఇంతవరకు మీరు గణపరచుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి రాత్రి కాలం సమయం మంది ప్రభావ ఏక జ్ఞాపన ప్రార్థన కొరకు మేము ప్రార్థించు ఆయన ప్రతి వాటికి కూడా మీరు జవాబు ఇచ్చేందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ రాత్రి కాలం సమయం మరొకసారి ప్రభావ ఈ దాసులను కూడా మీరు ప్రభావ నీకు వాక్యం బోధిస్తుండగా ఈ నోటు పరుగా మీరు వాడమని ఏడుకుంటున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కావాల్సిన బలమును శక్తి మీరు దయచేయండి తండ్రి దిన ప్రభావ జరుగుతున్న యొక్క వంద రోజుల ఉపాసనాలు మీరు దీవించండి తండ్రి వస్తున్న ప్రతి కుటుంబాల కొరకు ప్రతి శ్వాస కొరకు సంగమ కొరకు నీకు వందనాలు స్తోత్రం వస్తుల ప్రతి కుటుంబాల ప్రభు స్థైలు బలమును శక్తిని ప్రభు ఆత్మను పొందుకునే మీరు సహాయం చెప్పి తండ్రి నీకు వందనాలు స్తోత్రం వారి యొక్క జీవితాలు వారి కుటుంబాలు ప్రభు అభివృద్ధి చెందుటకు మీరు సహాయం చేయడం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ రాత్రి కాలం సమయం వంద ప్రభు దాసులు నిలబడి నీకు వాక్యం బోధిస్తుండగా నీ నోటు పొరకు మీరు వాడమని అడుగుతున్నాము ఆరాణ ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష నడిపించమని మా ఆ ప్రియ కుమారుడైన యేసు అయినా ప్రార్థించుకుంటూ స్థుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె సరి స్తోతుని చెప్దామా హాలే లూయ హాలె లూయ మంచిది ప్రియులనా మరొకసారి ఈ రాత్రి కాలము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తున్న అమ్మమనా వందనములు చెల్లించుకుంటున్నాను ఈరోజు అరవై ఆరవ రోజు ఈ అరవై ఆరవ రోజు ప్రార్థన కూటములో ఎపేసిలకు రాసిన పత్రిక అధ్యాయము మూడు ఎపేసిలకు రాసిన పత్రిక అధ్యాయం మూడు ఎనిమిది నుంచి నేను చదువుకుంటూ వస్తాను దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ ఏంటంటే చెప్పండి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని దేవునియందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటును ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును స్తోత్రం చెబుదామా చూడండి దేవుడు దానిని తనలో తాను మరుగు చేసి ఉంచాడు ఈ అంత్య దినములలో దేవుడు మరుగు చేసిన ప్రతి మర్మమును తేటగా తెలియపరచాలని ఆ దేవుడు ఉద్దేశించాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే తాను మరుగు చేసిన ప్రతి మర్మమును ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కరికి ఏం చేయాలని ఆయన ఉద్దేశించున్నాడు తెలియచేయాలి ఏం చెయ్యాలి తెలియచేయాలి అంటే మరుగైన విషయములను దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు తెలియచేయాలనుకుంటున్నాడు పౌలేమంటున్నాడంటే దానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు తన కృపచేత దేవుడు నాకు అనుగ్రహించిన తన కృప చేత నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించబడాలి ఎవరిలో చెప్పండి మీరు చూడండి క్రీస్తు గొప్ప ఐశ్వర్యము కలిగిన ఒక వ్యక్తి క్రీస్తును మనము అంగీకరిస్తే ఆయనలో మరుగైన ప్రతి దానిని కూడా మనలోనికి మనము అంగీకరించినట్లు చాలామందికి అర్థం కాదు క్రీస్తును అంగీకరించమంటే అంగీకరించరు ఎందుకంటే ఆయన ఎవరో ప్రజలు తెలుసుకోకపోవటం వలన చూడండి నేను నేను చెప్తున్నాను మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము క్రీస్తు మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరంట క్రీస్తు ఎవరు క్రీస్తును అనుసరిస్తారో ఆ వ్యక్తికి ఏలాంటి శ్రమలొచ్చినా కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి ముందుకు వెళ్తూ ఉంటారు నేను అదే చెప్తూ ఉంటాను జీవితం అనేది చాలా ఈజీ లైఫ్ అనేది చాలా ఈజీ కానీ నీ మీద నీ శక్తి మీద నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే జీవితం అంటే నీకు కష్టతరంగా ఉంటుంది నేను అందుకు నవ్వుతూ ఉంటాను చాలా ఎగతాళి చేస్తాను ఉన్నది ఇద్దరు ముగ్గురు కుటుంబములో పాని వారు పడే కష్టాలు బాధలు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది వాళ్ళు ఉన్నది ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు అంతవరకే కానీ వారు పడే కష్టం ఉంది చూసారా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానం అనేది లేకపోవటం నేను చెప్తూ ఉంటాను కదా ఒక పెద్ద బండరాయి ఉంది పది మంది కలిసి ఆ బండరాయిని ఒట్టి చేతులతో మొయ్యటానికి చూస్తూ ఉంటారు పది మంది అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు అటు చేయేస్తున్నారు ఇటు చేస్తున్నారు వారి వరల కాలట్ల ఆ బండను మొయ్యలేకపోతున్నారు తీసుకెళ్ళలేకపోతున్నారు అది ఒకడు గమనించాడు జ్ఞాని ఒకడు గమనించి అలా కాదురా బాబు దీనికి పది మంది ఎందుకు నేను చెప్పినట్టుకి వింటే ఈజీగా ఈ బండరా ఎక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు పది మంది అంటున్నారంట మా వలన కాలేదు నువ్వు ఒక్కడివే చేస్తావా నేను ఎలా చేస్తానో ఒకసారి చూడు ఒక గెడ్డ పలుగడిగాడు ఒక చిన్న రాయి ముక్క అడిగాడు అంతే ఈ గడ్డ పలుగుతో ఈ చిన్న రాయి ముక్కతో ఈ బండరాయి అక్కడికి వెళ్ళిపోద్దా మేము పది మంది కష్టపడి ఒకరి ఒకరు సహాయం చేసిన మా వలన కాని పని నువ్వు ఎలా చేస్తావు అంటే చూడు వాడు ఏం చేసిండు ఆ బండరాయి కింద ఈ గెడ్డ పలుగును అలా పెట్టాడు ఆ గెడ్డ పలుకు కింద ఒక చిన్న రాయి మొక్కను పెట్టి అలా లేపుతున్నాడు ఈ పది మంది ఆశ్చర్యపడిపోతున్నారు పది మంది వారు బలముతో చేతులతో మొయ్యాలనుకుంటున్నారు కానీ ఒకడు వచ్చి జ్ఞానము కలిగి తెలివితేటలు కలిగి ఆ బండరాయిని ఒక రెండు వస్తువును వినియోగించి ఆ స్థలానికి తీసుకెళ్లాడు అదే విధంగా జీవితం అనేది చాలా ఈజీ సులువైనది జ్ఞానము కలిగి నువ్వు చేయవలసిన పని చేస్తేనంట నీ జీవితము నీ కుటుంబం అంట సాఫీగా వెళ్తుంది నువ్వు అలా కాకుండా ప్రజలతో కలిసి గుంపులో గోయిందన్నట్టుగా నీ కష్టాన్ని నీ శరీర బలాన్ని ఆధారపడితే నీకు ఆ జీవితం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కొంతమంది అంటే ఎందుకురా పుట్టాను ఎందుకురా బ్రతుకుతున్నాను ఈ జీవితం ఏంటి ఇటువంటి పుట్టక వద్దు అంటారు కారణం ఏంటంటే జ్ఞానము లేక దేవుడు అదే చెప్పాడు నా జనులు జ్ఞానము లేని వార ఏమగుచున్నారంట నశించిపోతున్నారు జ్ఞానము లేక ఎప్పుడు కూడా ఈ వాక్యం మరవద్దు నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు ఇంకొక చోట నా జనులకు జ్ఞానము లేకపోవటం వలన చెరలోనికి పోతున్నారు ఎక్కడికి పోతున్నారంట చెర అంటే ఏంటి జైలు బానసలు ఉండే ఒక స్థలం అది అక్కడికి వెళ్ళి శిక్ష అనుభవిస్తూ ఉంటారు బానసలుగా ఉంటారంట చెరలో జ్ఞానము లేక దేవుని గూర్చిన జ్ఞానము లేక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము ఏమేమి కలిగి ఉన్నామో ఎటువంటి ఆశీర్వాదములను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము కలిగి ఉన్నామో అటువంటి ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానము లేక ఏంటంటే చెప్పండి ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానము లేక దేవుని బిడ్డలు ఏమవుతున్నారంట నశించిపోతున్నారు నువ్వు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు సమస్తము నువ్వు కలిగి ఉన్నావు అర్థం చేసుకో సమస్తము నీలో ఉన్నది నీతో ఉన్నది పౌలు ఏమంటున్నాడు శోధింప సఖ్యము ఏంటంటే చెప్పండి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్య జనులలో ఏమవ్వాలంట ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని దేవునియందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది స్తోత్రం చెప్పండి చూడండి దేవుని వాక్యమును వినుట వలన గ్రహించుట వలన ఈ ప్రపంచములో జీవిస్తున్న నీకు క్రీస్తునందు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదములను మీరు తెలుసుకోవచ్చు ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే తెలుసుకోటానికి క్రీస్తులో మరుగై ఉన్న ప్రతి ఆశీర్వాదములను మీరు తెలుసుకోవాలి దేవుడు క్రీస్తునందు మీ కొరకు చేసిన ప్రతి కార్యములను మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకొని వాటిని నమ్మి వాటి ప్రకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ లోకమంట మీకు పరలోకములాగా ఉంటుందంట నేను చెప్తున్నాను చాలామంది వారి జీవితములను వారే పాడు చేసుకుంటున్నారు జీవితం చాలా సులువైనది చాలా సింపుల్ అన్నమాట దానిని నువ్వు సరిగా అనుసరిస్తే దేవుని మాటలను ఈ ప్రపంచమే నీకు పరలోకములాగా ఉంటుంది చూడు బైబుల్ ఏమంటుందో చూడు ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును ఏంటంటే చెప్పండి ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉంది చూసారా ఈ మాట వెయ్యి కోట్లతో సమానం అర్థమైన వాళ్ళకి ఒకసారి అంట నన్ను చూడండి ఒక బాలుడు ఏటి ఒడ్డున నిలబడి తనకు కొన్ని గులక లాగా మెరుస్తున్న కొన్ని రాళ్ళు దొరికితే ఆ రాళ్లతో ఆట్లాడుతున్నాడు తనకు దొరికే ఒక్కొక్క రాయిని తీసి నీళ్ళల్లో విసురుతూ ఆట్లాడుతున్నాడు అప్పుడు అటువైపు ఒక పెద్ద మనిషి ఆ ఏటు ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నాడు ఈ బాబు చేతిలో ఉన్న ఆ రాళ్లను చూసి ఇతడు ఈ రాళ్ళను ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు ఈ రాళ్ళు ఒక్కొక్కటి ఏరుకొని నీళ్ళల్లో విసురుతున్నాడు ఆటలాడుతున్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు ఏం చేస్తున్నావు బాబు అని ఈ రాళ్ళతో ఆటలాడుతున్నాను ఏమిటి ఆ రాళ్ళంటే ఇవి ఇసుకలు దొరికిన గులక రాళ్ళు అన్నాడు ఈ రాళ్ళు విలువ నీకు తెలుసా అన్నాడంట ఆ ఏముందండి ఈ రాళ్ళల్లో అన్నాడంట ఆ పెద్ద మనిషి నవ్వుతూ నీ చేతుల్లో ఎన్ని రాళ్ళు ఉందంటే ఇంతకుముందు నా చేతులు చాలా రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి నీళ్ళల్లో విసురుతూ ఆటలాడుతూ ఉన్నాను మిగిలింది ఇప్పుడు ఒక రాయి అన్నాడు ఆ ఒక రాయి నా చేతికి ఇవ్వన్నాడు తీసుకోండి ఈ బాబు ఆ రాయిని ఇచ్చాడు ఈ రాయి ఏంటో నీకు తెలుసా ఈ రాయి విలువ ఏంటో నీకు తెలుసా ఇది డైమండ్ అంటారు దీన్ని ఏమంటారు చెప్పండి డైమండ్ వజ్రం దీని ఖరీదు కొన్ని కోట్లుంటాయి ఆ అబ్బాయికి మతిపోతుంది అని అంటుంటే దీని ఖరీదు కొన్ని కోట్లుంటాయి ఇదిగండి నువ్వు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మితే నువ్వు నీ తరము పోయిన తర్వాత నీ బిడ్డల బిడ్డల తరం కూర్చున్నా కూడా తరగని అంత సొమ్ము నీకు ఇస్తారు దీని విలువ తెలియక నువ్వేం చేశావు ఆ నీళ్ళల్లో పారేశావు అప్పుడు బాధపడుతున్నాడు అప్పుడు వెతుకుతున్నాడు కానీ దొరకలేదు నేను చెప్తున్నాను డైమండ్ కంటే ఈ వాక్యాలంట విలువైనది ఈ వాక్యములను మనం ఏం చేయాలంటే భద్రంగా దాచుకోవాలా ఎలా అంటే మీరు ఆవును గమనించండి ఆవు ఒక చోటు వెళ్ళి ఒక చోటకు వెళ్ళి పచ్చగడ్డిని బాగా మేస్తదంట మేసిన తర్వాత అది ఒంటరిగా ఒక స్థలములో వెళ్ళి కూర్చొని తాను మేసిన గడ్డి మొత్తాన్ని మరల బయటికి తీసుకొచ్చి నెమ్మదిగా నవ్వులుతూ ఉంటుందంట దాన్ని ఏమంటారంటే నెమర వేయటము నెమర ఫస్ట్ స్పీడ్ స్పీడ్గా నవ్వులేస్తుంది తర్వాత ఒంటరిగా ఒక స్థలములు కూర్చొని ఆవు నెమ్మదిగా నెమర వేస్తూ ఉంటుంది ఇట్లా నవ్వులుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు వింటున్న ఒక్కొక్క వాక్యము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినిన వాక్యములను నిశ్శబ్దంగా మీరు ఏం చేయాలంటే మనసులో జ్ఞాపకము చేసుకుంటూ వాటిని నీ మనసులో ధ్యానము చేస్తూ ఉండాల మీరు ఆ మాటలను ధ్యానము చేస్తున్న ఆ సమయములలో దేవుని పరిశుద్ధాత్ముడు ఆ వాక్యములో నుండి మీతో మాట్లాడతాడు ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉన్నా మీరు స్వస్థత పొందుతారు మీరేదైనా బాధలో ఉన్న ఆ బాధ నుండి మీరు విడుదల పొందుతారు మీకేదైనా చేదు అనుభవము కలిగి ఉన్న వాటి నుండి విడుదల పొందుతారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యము యొక్క విలువ తెలియని వారు ఆ అబ్బాయిలాగా ఏటిలో రాళ్లను విసిరినట్లుగా మనము బయటికి వెళ్తున్నప్పుడు విన్న మాటలను తీసివేస్తాం మీరేమనుకుంటారంటే ఇందులో ఏముందని ఇందులోనే జీవముంది బైబుల్లో అదే చెప్పాడు యేసు ఈనా మాటలు ఎటువంటిదంట ఆయన ఏమన్నాడు తెలిసిన ఈ నా మాటలు ఎలాంటిదంట ఆత్మగాను జీవముగా ఉన్నది దేవుని వాక్యములో దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క జీవము మరుగై ఉన్నది మీరు దానిని పదే పదే మీ మనస్సులో ఆలోచించుట వలన మీ ఆత్మ జీవాన్ని పొందుతుంది బలమును పొందుతుంది శక్తిని పొందుతుంది ధైర్యమును పొందుతుంది స్వస్థతను పొందుతుంది దీవెనలు ఆశీర్వాదము ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట నిర్భయం అంటే కాన్ఫిడెంట్ అనమాట పొందుతుంది దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశిస్తుంది నీ అంతరంగా ఆత్మ ప్రార్థించటానికి మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇక్కడ వింటున్న వాక్యమును మెట్లు దిగగానే మర్చిపోవటం యేసుప్రభ అదే చెప్పాడు కొన్ని విత్తనములు దారిలో పడగానే రోడ్డు మీద పడగానే పక్షులు వచ్చి వాటిని ఏం చేస్తుందంట తీసుకుని వెళ్ళిపోతుందంట ఈ పక్షులు దుష్టునికి సాదృశ్యం నువ్వు వాక్యం వినిన తర్వాత ఆ వాక్యము నీలో ఉండి ఎక్కడ పని చేస్తుందో ఆ భయముతో దుష్టుడు ఏం చేస్తాడంటే నీలో విత్తుతున్న ప్రతి వాక్యములను తీసుకొని వెళ్ళిపోతాడు తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ విన్నావు కానీ ఆ వాక్యం నీలో ఉండదు ఎందుకంటే నువ్వు విన్న వాక్యం నీలో ఉండకపోవటానికి కారణం ఏంటంటే దుష్టుడు వచ్చి విత్తిన వాక్యాన్ని తీసేస్తున్నాడు నేను మరలా చెప్తున్నాను వాక్యము దేవుని వాక్యం అంటే విత్తనముతో సమానము మనము మాట్లాడుతున్న ప్రతి మాటలు విత్తనములతో సమానము మీరు మాట్లాడినా మీరు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు విన్నా ఆ మాటలన్నీ కూడా విత్తనములతో సమానము నీ మనసులో ఏ విత్తనములు విత్తబడుతుందో ఏ విత్తనములు నిలిచి ఉంటుందో అదే నీలో మొలకెత్తుద్ది అదే నీకు పంటగా ఇస్తుంది ఉదాహరణముగా గన్నేరు పప్పు విత్తనము నాలో ఎవరైనా విత్తారనుకో అది నాలో నిలిచి ఉన్నదనుకో అది ఎలాగనే మొలకగా మారుతుంది చెట్టుగా మారుతుంది ఆ గన్నేరు పప్పును నేనే తినాలొస్తుంది ఎందుకంటే నాలో విత్తబడుతున్న ప్రతి విత్తనము యొక్క ఫలితం నేనే అనుభవించాల అందుకే నేనేమంటానంటే దేవుడు రెండు చెవులు ఇచ్చాడు ఏది పడితే అది వినటానికి కాదు నీకు ఒక క్రమశిక్షణ ఉండాలా దేవుడు చెవులిచ్చాడు అన్నిటిని వినటానికి కాదు సుమా అందులో కొన్ని నీకు హానికరము కలిగించే మాటలు కూడా ఉంటాయి నీ కుటుంబాన్ని పాడు చేసే మాటలు కూడా ఉంటాయి నీ జీవితాన్ని నాశనం చేసే మాటలు కూడా నీకుంటాయి నీ కాపురాన్ని పాడు చేసేది కూడా నీకుంటుంది ఒక భార్య భర్తల మధ్య ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవలకు కారణం ఏంటి కూడా ఎవరికి అర్థం కాదు ఒక రోజు వారిద్దరు నా దగ్గరికి వచ్చారు నేను వారిద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె భర్త నాతో ఒక మాట చెప్పాడు మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తున్న ఒక్కొక్క మాటను గమనిస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది అది ఏంటంటే ఎక్కువగా ఈమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి జూమ్ అని ఒక యాప్ వచ్చింది ఈ యాప్ ద్వారా ఎక్కువగా ప్రార్థనలు జరుగుతున్నాయి జూమ్ యాప్ ద్వారా ప్రార్థనలు కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఎక్కువగా జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది ఎవరికి వాళ్ళు వారింట్లో ఉండటం సెల్ ఫోన్ ఆన్ చేయటం ఇంటర్నెట్ ఆన్ చేయటం వాళ్ళు చెప్పిన టయానికి వీళ్ళు ఆ జూమ్ యాప్ ఆన్ ఆన్ చేయటం ఆ జూమ్లో వీళ్ళందరు కలవటం ప్రార్థనలు చేయటం పాటలు పాడటం వాక్యం వినటం ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది లోపు వీళ్ళకొక ప్రార్థన సమయం ఉంటుందంట ఖచ్చితంగా ఆ టయానికి వీళ్ళు పనులన్నీ ముగించుకొని సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటారు ఇంటర్నెట్ ఆన్ చేస్తారు జూమ్ ముందు కూర్చుంటారు రోజు ఆలస్యం అయితే మరుసటి రోజు ఆయన వార్నింగ్ ఇస్తాడు ఇట్లా ఒక రోజు ఆలస్యం అవటం వలన ఎందుకు దేనికి అని అడిగితే కొద్దిగా నాకు నా భర్తకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది అందువలన నేను రాలేకపోయినాను అని చెప్తే సరే నేను ప్రార్థన చేస్తాను అని జూములు ప్రార్థించాడు ఆ ప్రార్థన సమయంలో దేవుడు నాకు ఒక విషయాన్ని చూపిస్తున్నాడు నీ భర్త చుట్టూ దురాత్మలు పనిచేస్తున్నాయి ఈ మాట విత్తనములాగా ఆమెలో పడిపోయింది అప్పటి నుంచి తన భర్తను దురాత్మ పట్టిన ఒక వ్యక్తిలాగా చూడటం చూసారా నేను వెంటనే క్యాచ్ చేశాను వాళ్ళ సమస్యకు కారణం మీద నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను ఒక చర్చికి ఒక పాస్టర్ నడిపింపులో ఉండు ఎందుకంటే దేవుడు ఒక చర్చిని నిర్మించి ఒక పా కాపరిని నిర్మించి ఆ కాపరి ద్వారానే ఈరోజు గొర్రెలను ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు అంతేగాని ఇటువంటి ఇంటర్నెట్ ఆన్లైను ఇటువంటి వాటిలో మీరు తలదోర్చవద్దు ఎందుకంటే నీ భర్తలో దురాత్మ ఉన్నదా నీ భర్త చుట్టూ దయ్యం ఉన్నదా అన్న విషయము నీకే తెలుస్తుంది ఎందుకంటే నీకు దగ్గరగా ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్న వ్యక్తి ఆ విత్తనం చల్లటం వలన నీలో నీ భర్త పట్ల ఆ నెగటివ్ ఆలోచన రావటం అందువలన భర్తకు దూరంగా ఉండటం భర్తకు అవ్వలేకపోతుంది విత్తనము చల్లటం దేవుడంట కలహమునకు దేవుడు కాదు అల్లరికి దేవుడు కాదు దేవుడంట సమాధానమునకేమై ఉన్నాడు దేవుడు అల్లరిని కంట్రోల్ చేస్తాడు తుఫానును గద్దించి నిమ్మలపరుస్తాడు సమాధానం లేని వారి మధ్య దేవుడేం తీసుకొస్తాడు సమాధానం తీసుకొస్తాడు తప్ప ఈ విధంగా అల్లరిని తీసుకురాడు సో ఇది దురాత్మ ఇదే దురాత్మ అర్థం చేసుకో దేవుడు చెవులు ఇచ్చాడని ఎవరు చెప్పేదంతా మనం విన్నామనుకోండి ఇక్కడ విత్తనములాగా అది పడిపోతుంది ఆ విత్తనం ఒకరోజు మొలకెత్తుద్ది చెట్టుగా మారుతుంది దాని పంటను దాని కాయిని దాని ఫలమును నేనే తినాలి అందుకే నేనేమంటున్నానంటే నీలో వేరొకరు విత్తనము చల్లటానికి అవకాశం ఇవ్వవద్దు నీ భర్తను గురించి కాని నీ భార్య గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నీ పిల్లల గురించి కానీ వేరొకరు చెప్పే అవకాశాన్ని నువ్వు ఇవ్వద్దు లేదా నీ కుటుంబ సమస్యలు నీ బలహీనతలను అందరికీ చెప్పుకోవద్దు ఒక దేవునికి తెలియచేయి లేదంటే నీ ఆత్మీయ తండ్రి నీ కాపరికి మాత్రం తెలియచేయి వారు నీ కొరకు ప్రార్థిస్తారు నీ కొరకు దేవుని సన్నిధిలో ముర్రబెడతారు లేకపోతే మీకు దేవుని వాక్యము నుండి సలహాలు ఇస్తారు ఎందుకంటే మన మనస్సు నేలతో సమానమంట నేల మీద మన ఏ విత్తనము చల్లినా అది మంచైనా చెడైనా విషయమైనా ఏ విత్తనాలు పారేసినా ఏదో ఒక రోజు ఆ విత్తనం ఏమవుతుందంట మొలకెత్తుద్ది వీలైతే దేవుని వాక్యమనే విత్తనముతో నింపుకో నీ మనసులో దేవుని మాటలను నింపు నీ కడుపు నిండా దేవుని వాక్యముతో నింపుకో దేవుని వాక్యం ఒక్కటే నీకు స్వస్థత కలిగిస్తుంది మీరు బైబుల్ చదివి చూడండి ఆయన తన వాక్కును పంపి వారికి స్వస్థతను కలిగించాడంట స్తోత్రం చెప్దామా ఇస్రాయేలీలకు ఏం పంపించాడంట తన వాక్ వాక్ అంటే మాట స్వస్థత దేవుని వాక్కులో మరుగై ఉంది మీరు గుర్తుపెట్టుకోండి స్వస్థత దేవుని వాక్యములో మరుగై ఉన్నది ఆ వాక్యమును ఎంతగా ధ్యానము చేస్తావో ధ్యానము చేస్తావో ధ్యానము చేస్తావో ఆ వాక్యములో ఉన్న ఆ యొక్క జీవమంట నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందంట దేవుని వాక్యములోనే స్వస్థత మరుగై ఉన్నది గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం తీసుకోగాకండి దేవుని వాక్యముతో మీ మనస్సును నింపుకోండి మీ ఆలోచన ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యముతో నింపుకో ప్రతిరోజు వింటున్న మాటలు నీ మనస్సుతో నింపుకో బైబుల్ ఏం చెప్తుందో చదువు ఖాళీగా ఉంటే నేర్చుకో ఆసక్తి కలిగి చదువు నీ మనసులో వేరే ఆలోచన రానియొద్దు సైతాను పనిచేసే స్థలం అంట మనసు గుర్తుపెట్టుకో ఎందుకు రోజు చర్చికి వస్తాం షట్ని ఒక రోజు ఎందుకు మానేస్తున్నాం ఖచ్చితంగా పని అది నీ మనసులో ఏదో ఒక దురాలోచన యూదా చూసారా ప్రభు ఉన్న స్థలంలోనే ఉన్నాడు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నాడు కానీ దుష్టుడు యూద మనసులో ఆలోచనను ఉంచాడంట ఏముంచాడంట ఆలోచన చూసారా మీరు అనుకుంటున్నారు దయ్యం పట్టడం అంటే ఏందో పట్టుకొని యా అట్ట ఏముండదు దయ్యం పట్టిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు గలభ చెయ్యరు మాట్లాడరు సైలెంట్గా ఉంటారు కానీ వాక్యం మీద దృష్టి పెట్టరు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టరు దేవుని వాక్యం వినబుద్ధి కాదు బైబులు చదవ చూడు బైబుల్ చదవ బుద్ధి కాదు ప్రార్థన బుద్ధి కాదు ఇవన్నీ కూడా దయ్యపు శాష్టాలు గుర్తుపెట్టుకోండి బైబులు చదవబుద్ధి కాదు ప్రార్థన చెయ్యబుద్ధి కాదు మందిరానికి రాబుద్ధి కాదు కూర్చోబుద్ధి కాదు కూర్చునే విధానం కూడా కరెక్ట్గా ఉండదు ఇవన్నీ కూడా దయ్యములో ఉన్న లక్షణాలు నేను చెప్తున్నాను రోగాలు వేరు దయ్యము పట్టిన వారు వారిలో ఉన్న లక్షణాలు వేరు యూదాలో దుష్టుడు సాతానుడు ప్రవేశించినప్పుడు బట్టలు చింపుకొని దూకి ఎగరటం అలాంటి చేశాడా పీస్ఫుల్గా ఉన్నాడు యేసుతోనే ఉన్నాడు ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకున్నాడు నెమ్మదిగా వెళ్ళాడు ఏస్సును పట్టించాడు చూసావా ఎప్పుడు అతనిలో ఉన్న దుష్టుడు బయటికొచ్చాడో అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు గుర్తుపెట్టుకోండి దుష్టుడు బయటికి వచ్చిన తర్వాత తాను చేసిన తప్పును వాడు గ్రహించాడు ఇంకొకటి దయ్యము ఉన్నప్పుడు నేను పెద్ద తప్పు చేసిన నాకు తప్పు అనిపించదు తప్పు చేసిన తప్పుగా అనిపించదు నేను అంటూ ఉంటాను కదా చీకటిలో ఉన్నవాడికి ప్రతిదీ కూడా ఎలా కనబడుతుందంట చీకటిగా కనబడుతుంది వాడికి ఏది తప్పు అనిపిదు ఎందుకంటే అన్ని చీకటిగా కనబడుతుంది కానీ వెలుగు వచ్చిన వెంటనే చీకటి పారిపోతుంది అప్పుడు చూడు వెలుగు రాగానే వాడు ఏ కండిషన్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తన ప్రక్కన ఎవరున్నారు తన చుట్టూ ఎవరున్నాడు వాడు ఏ గదిలో ఉన్నాడు ఇవన్నీ వాడికి తెలిసిపోతుంది అట్లాగనే ఒక మనిషిలో దయ్యం ఉన్నప్పుడు వాడు చీకటిలో ఉన్నట్టు వాడికి తప్పు రైటు ఏది తెలియదు సో మరలా చెప్తున్నాను దయ్యము చేత పట్టబడిన వారు నిశ్శబ్దంగా ఉంటారు దేవుని మీద మనస్సు ఉండదు వాళ్ళకి వాక్యం మీద మనసు ఉండదు ప్రార్థన మీద మనసు ఉండదు అసలు మందిరానికి రాబుద్ధి కాదు దేవుని గురించి మాట్లాడాలన్నా దేవుని గురించి తెలుసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి లోపల ఎప్పుడు చూసిన కలవరముంటది లోపల ఎప్పుడు చూసిన దిగులు చింత భయము చూడు భయము దిగులు చింత ఇవన్నీ దయ్యపు శ్రేష్టాలు నేను చెప్తున్నాను బైబిల్ ఏమంటుంది దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు పిరికి ఆత్మ అంటే భయము కలిగించే ఆత్మ భయం అనేది ఒక దురాత్మ ఎప్పుడు ఆ దురాత్మ ఒక మనిషిని ఆవరిస్తుందో వారికి భయం భయం భయంగా ఉంటది అక్కడ ఏమీ ఉండదు కానీ వారిలో మాత్రం భయం ఉంటుంది వారి చుట్టూ పది మంది ఉన్నా కూడా వారికి ధైర్యం సరిపోదు పిల్లల గురించి భవిష్యత్తు గురించి కుటుంబం గురించి భయము 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 నిద్రపోబుద్ధి కాదు వాళ్ళ శరీరంలో రోగం ఉండదు కానీ భయపడుతూ ఉంటారు రోగం ఉన్నవారి కంటే ఎక్కువ భయపడతారు దయ్యపు శ్రేష్టలయ్యి యస్సు ప్రభు బాప్తిషన్ తీసుకుని ఒడ్డు మీదకి రాగానే పరిశుద్ధాత్ముడు పావురపు ఆకారములో ఆయన మీదకి దిగి వచ్చాడు బైబిల్ ఏమంటుంది పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీద దిగి వచ్చాడంట వెంటనే ఆ పరిశుద్ధాత్ముడు యేస్సును బలవంతంగా అరణ్యములోనికి తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు అరణ్యము ఎందుకు నలభై దినములు ఉపవాసములు ఉండుటకు పగలు రాత్రి నలభై దినములు ఉపవాసం ఉండాలి ఆయనకాయనే వెళ్ళలేదు ఉండటానికి ఆయన ఇష్టపూర్వకంగా ఒక నలభై రోజులు నేను ఉండాలి అని అనుకొని వెళ్ళలేదు దేవుని ఆత్మ ఆయనను బలవంతంగా తీసుకెళ్ళాడు ప్రార్థనలో గడుపుతున్నాడు ఉపవాసముతో ఆహారము లేకుండా నీరు లేకుండా చుడు దేవుని పరిశుద్ధ ఆత్మ యేసుతోనే ఉన్నాడు ఏసుతో ఉండి యేసును అరణ్యములోనికి తీసుకెళ్ళాడు అక్కడ అరణ్యములో ఏసు ఉపవాసముండి ప్రార్థనలో సమయం గడుపుతున్నాడు ఆ సమయములో పరిశుద్ధాత్ముడు ఎవరితో ఉన్నాడు యేసుతోనే నలభై రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఏస్సుతోనే ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఏస్సుతో ఉండగానే దుష్టుడు వచ్చాడు చూసారా ఎప్పుడొచ్చింది దుష్టుడు మీరు చూడండి బాప్టిషన్ తీసుకోవటానికి ముందు కాదు దుష్టుడు ఎప్పుడైనా కనబడ్డా బాప్తిషము తీసుకోవటానికి ముందు ఎప్పుడైనా యేసు జీవితములో దుష్టుడు వచ్చినట్లుగా మనకు బైబిల్లో లేదు బాప్తిషం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చాడు ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువును అరణ్యములోనికి నడిపించాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు యేసుతోనే ఉన్నాడు ఆ సమయములో దుష్టుడు వచ్చాడు సో ఉపవాస ప్రార్థన టైంలోనే ఎవరు వచ్చారంట దుష్టుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్న ఆ సమయంలో దుష్టుడు వచ్చాడు శోధించటానికి ఎందుకంటే ఆ సమయంలో ఆయన బాడీ చాలా వీక్గా ఉంది బలహీనంగా ఉంది ఆ బలహీనతకు ఏది అవసరత భోజనం కాబట్టి వీడేం చేస్తున్నాడంటే బలహీనంగా ఉన్న ప్రభువును చూసి ఈ రాళ్లను రొట్టిగా చెయ్యగలవా అని అడుగుతున్నాడు ఒకవేళ ఆయన ఆ రాళ్లను రొట్టిగా చేస్తే ఆ రొట్టిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంట తినాలనిపిస్తుంది నేను మరలా చెప్తున్నాను ఉపవాసం ఉండాలనుకుంటే పనులు చెయ్యకూడదు నువ్వు పనులు చేసి ఉపవాసం అంటే మీరు ఏదనుకుంటున్నారు ఒట్టి కడుపుతో ఉండటం కాదు 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 నీ కడుపును తిండి లేకుండా పెట్టుకునేది కాదు ఉపవాసం చాలామంది తినరు అన్ని పనులు చేస్తారు అది కాదు నువ్వు తెలియక అలా చేసుకుంటున్నావు ఉపవాసం అంటే ఆ ఫుడ్ను ఆపేయటమే కాదు అక్కడ ఫుడ్ను ఆపేస్తున్నావు పనిని కూడా ఆపేయాలా ఒక ఆహారమే కాదు నువ్వు చేసే పనులు కాలక్షేపాలు అన్నింటినీ కూడా నువ్వు ఆపేసి కంప్లీట్గా నువ్వు ఎక్కడ పడి ఉండాలా దేవుని సన్నిధి ఎందుకు చాలామంది అనారోగ్యంగా దెబ్బతింటున్నారు తెలుసా నేను చూడు ఈ వంద రోజులు ప్రార్థన కూటములు అని పెట్టాను అంశం మీరు ఇంతకు పాంప్లెట్ చూసారా లేదా ఆరోగ్యంగా దెబ్బ కారణం ఏంటంటే మీరు పిచ్చి ఆలోచన కలిగి తిని పనికి తినకుండా పనికి చేయటం తినకుండా అట్లా ఉండటం మీరు దెబ్బతింటారు అట్లా కాదు మీరు ఉపవాసం ఉండాలంటే అన్ని పనులు మానాలా కాలక్షేపాలు అన్ని మానాలా ఒక స్ట్రిక్ట్గా తీసుకొని రావాలా ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలోనే నిన్ను దుష్టుడు ఎక్కువగా శోధిస్తాడు మరలా యేసుని ఎక్కడైనా దుష్టుడు శోధించినట్లుగా మీరు చూస్తున్నారా ఎక్కడైనా మూడున్నర సంవత్సరం పరిచయ చేశాడు ఎన్నో దయ్యములను వెళ్ళగొట్టాడు కానీ ప్రభువును శోధించినట్లుగా మరి యొక్క సందర్భములు ఎక్కడైనా మనకు కనబడ్డదా సో మనకు ఆ పాట ఏం నేర్పుతుందంటే ఉపవాస సమయములో మన బాడీ వీక్ అవుతుంది ఆ బలహీన సమయములలో ఈ లోక సంబంధమైన వాటిని మనకు చూపించి మనలను శోధించి మనలను పడద్రోయుటకు దుష్టుడు ప్రత్యేకంగా ఆ క్షణములోనే ప్రత్యక్షమవుతాడు చాలామంది ఆడపిల్లలు ఒంటరిగా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ దెబ్బతిన్నారని చెప్తున్నాను ఒంటరిగా రూమ్లోకి వెళ్ళటం గదిలోకి వెళ్ళటం జూమ్ అని లేకపోతే ఈ ఇంటర్నెట్లో ప్రార్థనలు గడిపిన ఆడపిల్లలు అందరు దెబ్బతింటున్నారు ఇది లేక సాన్ అంట కుక్తి పని చేస్తాడు కుక్తితో పని చేస్తాడు నీ వీక్నెస్ ఏంటో వాడు ఈజీగా తెలుసుకుంటాడు ఆ వీక్నెస్ మీద దెబ్బేస్తాడు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆకలితో ఉన్నాడు ఆయన ఎందుకంటే నలభై రోజులు ఉపవాసం ఉన్నారు ఫుల్ ఆకలిలో ఉన్నాడు ఆ టైంలో ఏదైనా ఒక రొట్టిని చూస్తే ఖచ్చితంగా ఎవరైనా తినాలనిపిస్తుంది కాబట్టి వీడేం చేశాడంటే ఆయన పరిస్థితిని బట్టి శోధిస్తున్నాడు ఈ రాళ్లను రొట్టిగా చేయి వెంటనే ఆయన ఏమన్నాడు తెలిసిన మనుషుడు రొట్టె మూలముగా కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును చూడు చేతులు అప్పుడు బైబుల్ లేదు మరి ఎలా చెప్పగలిగాడు ఆయన దేవుని మాటలను చదివి ఎక్కడ దాచుకున్నాడంట తనలో ఇప్పుడున్నట్లుగా ఆ రోజుల్లో బైబుల్ గ్రంథాలు లేవు సమాజ మందిరానికి ఒక వారానికి ఒకసారి వెళ్తారు విశ్రాంతి దినమందు అక్కడికి వెళ్తారు ఆ విశ్రాంతి దినమందు అక్కడికి వెళ్ళినప్పుడు గ్రంథాలు చుట్టబడిన గ్రంథాలు వారి చేతికి ఇవ్వబడితే చదువుతారు ఒక్కసారి చదువుతారు కానీ వారు వాటిని చనిపోయేంత వరకు మనసులో ఏం చేస్తారంట ముంచుకుంటారు ఎంతో జ్ఞాపక శక్తి ఎప్పుడో ధర్మశాస్త్రముల రాసిన మాటను ప్రభు వెంటనే పలికాడు రాయబడిన మాటలను పలకగానే సాతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరలా వచ్చాడు ప్రభువుని తీసుకెళ్ళి ఒక ఎత్తైన కొండ మీద నిలబెట్టి లోక మహిమను చూపించి ఇవన్నీ నేను ఇస్తాను నన్ను ఆరాధించమన్నాడు వెంటనే ధర్మశాస్త్రంలో మోసే రాసిన మాటలు ప్రభు ఉపయోగిస్తున్నాడు ఏమని నీ దేవుడైన యహోవాను తప్ప మరి దేనిని కూడా మనం ఏం చేయకూడదు సేవించకూడదు మరి సందర్భం ఒక శిఖరం మీద నిలబెట్టి అక్కడ నుంచి కిందికి దూకు నీ దేవుడు దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడని రాయబడి ఉంది కదా అప్పుడు ప్రభు ఏమన్నాడు నా పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఏం చేస్తాడంట ఇక్కడ చూడు గ్రంథముల రాయబడిన మాటలు కూడా దురాత్మకు తెలుస్తుంది అది తొంభై ఒకటి కీర్తన అందులో రాయబడి ఉంది సో యేసు మూడు సందర్భాల్లో సాతాను ఓడించాడు దేవుని మాటలను పలికి మరి ఆయన దగ్గర మనలాగా బైబిల్ గ్రంథం లేదు మరి ఒట్టి చేతులతో ఉన్న ఆయన ఎలా చెప్పగలిగాడంటే ఆయన అంతరంగములో దేవుని మాటలంట నిండిపోయి ఉన్నదంట దేవుని మాటలు ఆయన అంతరంగములో నిండిపోయి ఉన్నది ఆ మాటలు సమయ సందర్భానికి అవసరమైనప్పుడు వాటిని వినియోగించాడు బాణములాగా ముమ్మార్లు సాతాను శోధించినప్పుడు ఒక్కొక్కసారి దేవుని వాక్యం అనే బాణముతో విసిరాడు రెండోసారి విసిరాడు మూడోసారి విసిరాడు ఇక సాతాను ప్రభుని ఏమి చేయలేకపోయాడు ఎందుకంటే ఆయన మనసంతా దేనితో నిండి ఉన్నది వాక్యముతో నేను చెప్తున్నాను వాక్యము లేకపోతే నువ్వు ఉపవాసం ఉన్న వేస్ట్ నేను నిజం చెప్తున్నాను నీ బాడీకి నువ్వు స్ట్రెయిన్ ఇచ్చుకోవటం తప్ప ఉపయోగం లేదు ప్లానింగ్ వేసుకో పని ఆపుకో కావాలంటే ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండు లేకపోతే రాత్రిపూత దేవుని సన్నిధిలో గడుపు నీ మనసులో దేవుని వాక్యముతో నింపుకో దేవుని వాక్యమే మనకు వెలుగు గుర్తుపెట్టుకో నీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకో చూడు రోగాల గురించి కూడా చెప్తున్నాను ప్రతి శరీరానికి వచ్చే రోగానికి స్వస్థత ఏసు పొందిన గాయముల వలన కలుగుతుంది కానీ రక్షించబడిన తర్వాత ఒక మనిషి శరీరానికి ఒకవేళ రోగం వచ్చింది అనుకోండి ఆ రోగమునకు మందు మెడిసిన్ ఉపయోగించి కూడా ఏ మెడిసిన్కి ఆ రోగం తగ్గలేదు అంటే ఖచ్చితంగా నీ బాడీకి వచ్చిన రోగానికి కారణం నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తున్నావు ఎందుకని నీ శరీరానికి రోగం వస్తే మెడిసిన్ వలన క్యూర్ అవుతుంది మెడిసిన్ వలన కూడా క్యూర్ అవ్వటం లేదు అంటే ప్రాబ్లం ఎక్కడో ఉంది అది నువ్వు కనిపెట్టాలా అది ఎలా నువ్వు కనిపెట్టాలా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలా దేవుని సన్నిధిలో నువ్వు గడపాలా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు గడిపినప్పుడు నీ వీక్నెస్ నీ పొరపాటు నీ తప్పులు ఈ దేవుని ఆత్మ గ్యారంటీగా చూపిస్తాడు ఇప్పుడు నేను చెప్తాను ఇది నీ పొరపాటు నువ్వు వినవు కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా దేవుని ఆత్మ నీ పొరపాట్లను చూపిస్తాడు ఎందుకంటే నీలో ఉన్న ఆ పొరపాట్లు నిన్ను దేవుని సన్నిధిలోనికి వెళ్ళనీయకుండా నిన్ను అడ్డుపడుస్తూ ఉంటుంది అందుకే దేవుని సన్నిధిలో టైం తీసుకోవాలి గడపాలా ఒంటరిగా ఉండాలా మౌనంగా ఉండాలా నిశ్శబ్దంగా ఉండాలా దేవుని ఆత్మ నీ లోపల పని చేస్తాడు నీ మనసులో పని చేస్తాడు నీ ఆత్మలో పని చేస్తాడు నీ పొరపాట్లను ఎత్తి చూపుతాడు నీ యొక్క తప్పిదములను ఎత్తి చూపుతాడు పౌలేమన్నాడు ఇందువలన మీలో అనేకులు ఏమై ఉన్నారంట రోగులై ఉన్నారు చూసారా ఏమన్నాడైనా ఆయన ఇందువలన చెప్పండి ఏమన్నాడైనా ఎందువలన ప్రభు శరీరమని ప్రభు యొక్క రక్తమని వివేచన లేకుండా తిని త్రాగటం వలన ఇది ప్రభు శరీరము ఇది ప్రభు రక్తమని ఆలోచన లేకుండా గ్రహింపు లేకుండా తిని త్రాగటము వలన మన బాడీకి రోగాలు వస్తాయి మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలము నేనొక అవయవము మీరొక అవయవము నేను ఒక అవయవమును తిట్టినా దూషించినా శపించిన ఖచ్చితంగా నా బాడీకి అది ఎఫెక్ట్ ఎందుకంటే నేను అనుకుంటున్నాను నిన్ను దిడుతున్నాను నిన్ను దిడుతున్నాను కానీ నాకు తెలియకుండానే ప్రభు శరీరంలో ఉన్న అవయవాలను తిట్టడం వలన నాకు తెలియకుండానే ప్రభు శరీరం మొత్తాన్ని ఏం చేస్తున్నాను తిడుతున్నాను అది నాకు శాపం నేను చెప్తున్నాను అర్థం చేసుకో మనం తిడితే వాళ్ళకేదో శాపాలు వస్తాయి ఏముండదు ఎవరి నోటిలో నుండి దూషణలు ఎవరి నోటిలో నుండి తిట్లు బయటికి పోతున్నాయో తిరిగి అదే తిట్లు అదే దూషణలు అంట రిటర్న్ వాళ్ళకే చేరుద్దు అంట నేను అందుకే ఎవరైనా నన్ను దీడితే గాడ్ బ్లెస్ యూ అంటే ఎందుకంటే అది నాకేమీ ఉండదు ఉపయోగం లేదు ఎవరిని తిట్టవద్దు దయచేసి అది నీ శరీరానికి అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది దాని వలన కూడా నీ శరీరానికి జబ్బు రావచ్చు గర్వము కూడా ప్రమాదకరమైనది గర్వము వలన కూడా శరీరానికి ఏమొస్తుందంట అనారోగ్యం వస్తుంది గర్వము చేత నెబ్క నేజరు పశువులాగా ఏడు సంవత్సరములు ఎండ వాన మంచు లేకుండా గట్టిమేసాడంట దేని వలన గర్వం నేను చెప్తున్నాను ఇదే రోగాలు రావడానికి కారణాలు అదే తిట్టవద్దు ఎవరిని నువ్వు అనుకుంటావు నువ్వు దిడితే వాళ్ళు ఏదో పాడవుతారు ఏముండదు నువ్వు దెబ్బ తింటా ఎందుకంటే నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట తిరిగి నీ చెవుకే వినబడుతుందంట నువ్వు తెలియక గన్నేరు విత్తనాలు పక్కనోళ్ళ ఇంటిలో విసరాలని ఇటు విసురుతున్నావు గాలి విసరటం వలన నువ్వు విసిరే విత్తనాలన్నీ ఆ గాలికి తిరిగి ఎక్కడొచ్చి పడుతుందంట నీ ఇంట్లోనే పడుతుంది అంతే పక్క ఇంటిని కాల్చబోయి నీ ఇంటికి నెప్పు పెట్టుకుంటావు ఎవరో పడాలని గోయి గోయిదొవితే అందులో నువ్వు పడేటట్టు ఎవరిని తిట్టవద్దు రోజు వాక్యం వింటున్నాం కదా మీరు ఆశీర్వాదమునకు వారసులై ఉండుటకు పిలవబడితేరి గనుక ఎవరిని కూడా మీరు దూషించవద్దు అంటే తిట్టవద్దు ఒక ఆయన అంట ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న చిన్న చిన్న యవన బిడ్డలందరినీ శిష్యులుగా చేసి ఆ యవనస్తులకు దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడంట ఈ యవనస్తులు ఎప్పుడు చూసినా ఈయనతోనే తిరుగుతున్నారు అందువలన వారి యొక్క తల్లిదండ్రులకు కోపం ఇతనంటే ఇతను వచ్చినప్పటి నుంచి పిల్లలు పనికి వెళ్ళట్లేదు బడికి వెళ్ళట్లేదు ఎప్పుడు చూసినా ఈయన చుట్టే తిరుగుతున్నారు ఈయన చుట్టూ తిరిగితే రేపు వీళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అని ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడల్లా అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు తిడుతున్నారు దూషిస్తున్నారు క్షపిస్తున్నారు ఈయన మాత్రం చిరునవ్వుతో వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటే వెళ్ళిపోతున్నాడు యవనస్తులందరూ పక్కన కూర్చొని గురువుగారు మిమ్మలను వాళ్ళు అంతగా తిడుతున్నారు కదా మీకు బాధ అనిపించలేదా ఖచ్చితంగా మిమ్మలను చూసే తిడుతున్నారు మిమ్మలను చూసే ఎత్తిపోస్తున్నారు దుమ్మెత్తిపోస్తున్నారు శపిస్తున్నారు మీకు బాధ అనిపించలేదా ఆయన చిరునవ్వుతో అన్నాడు నాకే బాధ లేదన్నాడంట అదేంటి అన్నారంట అప్పుడు ఆయన చెప్తున్నాడంట వినండి నా కోసం మీ ఇంట్లో భోజనం వండి పెట్టారు అది ఏదో ఒక భోజనం మీరు వండింది నా కోసం ఫలానా టయానికి భోజనానికి రండి గురువా అని నన్ను పిలిచారు నా కోసం వండి మీ ఇంట్లో సిద్ధపరిచారు భోజనాన్ని కానీ నేను మీ ఇంటికి వచ్చి ఆ భోజనం తినలేదు పూర్తిగా మీ ఇంటికి రాకుండా నేను మానేశాను అప్పుడు ఏమవుద్ది ఏమవుతుంది మీకోసం వండిపెట్టిన భోజనం ఎవరు కూడా ముట్టకుండా అలాగనే వండుటం వలన అది సద్దిగా మారిపోతుంది తర్వాత ఏమవుతుంది ఆ ఇల్లంతా ఏమైపోతుందంట సద్దివాసన వస్తుంది వండింది ఎవరి కోసం మీకోసం నేను వచ్చి తింటేనే కదా నేను మీ ఇంటికి రాకుండా మానేశాను కాబట్టి నా కోసం వండిన ఆ భోజనము సద్దిగా మారి సద్ది వాసనగా మారి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏ వాసన వస్తుందంట అట్లాగనే నన్ను తిట్టే వాళ్ళందరికీ ఆ తిట్లు నాకేదో వస్తుందని వాళ్ళు తిడుతున్నారు కానీ వారి నోటి నుండి వస్తున్న ప్రతి తిట్లు వారి చెవికి వినబడుతుంది అంటే వారి నోట్లో నుండి వస్తున్న ప్రతి మాట ఎక్కడికి వెళ్తుందంట వారి చెవులలో దూరుతుంది ముందు ఆ తిట్లు నన్ను కాదు వాళ్ళని పాడు చేస్తుంది అందువలన ఎవరు నన్ను తిట్టినా నాకేం బాధ లేదు అర్థం చేసుకోండి నీకు తెలియకుండా క్రీస్తు శరీరాన్ని క్రీస్తు అవయవమును నువ్వు తిడుతున్నావు నింద మోపుతున్నావు అది ఒక కారణం నీ బాడీకి రోగం రావటానికి అది బాగుపడాలంటే ఖచ్చితంగా నీ తప్పును నువ్వే గ్రహించాలా ఎందుకంటే గర్వం ఉంటే మన ఎంత చెప్పినా వారి తప్పును వారు గ్రహించరు ఎస్సు ప్రభు ఎందుకు చెప్పలేదు యూదా నువ్వు చేసేది తప్పు అని ఎందుకంటే యూదా దుష్టుని స్వాధీనములో ఉన్నాడు ఎంత చెప్పిన వాడికి అర్థము కాదు ఎప్పుడు దుష్టుడు యూదాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు ఏడుస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అప్పుడు అంటున్నాడు అయ్యో నిరపరాధి రక్తమును నేనేం చేశాను పట్టించాను చూసారా దుష్టుడు అతనిలో ఉన్నంత వరకు అతని హృదయము కఠినంగా ఉన్నది ఎప్పుడు దుష్టుడు బయటికి వచ్చాడో పశ్చాత్తాపం ఏర్పడ్డది దేవుని బిడ్డ అర్థం చేసుకోండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించాలి అంటే నీకు ధైర్యము నిరీక్షణ నమ్మకము ఇవి కావాలి ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును తర్వాత ఇంకొక మాట ఏంటంటే చెప్పండి నిర్భయమైన ప్రవేశము మనకేమై ఉన్నదంట ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే నీలో ఉన్న భయము పిరికితనము వీటిని దూరం చేయాలి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నీళ్ళు లేకపోతే ఖచ్చితంగా దురాత్మ నీలో పని చేస్తాడు నీ కుటుంబముల పని చేస్తాడు నీ మనస్సులో లేనిపోని ఆలోచనలు నీ మనస్సులో స్థిమితం ఉండదు నీ మనసులో ఒక ఒక నెమ్మది ఉండదు నిద్ర పట్టదు ఏదో ఒళ్ళంతా పాకినట్లుగా ఒళ్ళంతా ఏదో ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నీలో పని దుష్ట క్రియలు నీ లోపల దేవుని వాక్యము లేకపోవటం నీ లోపల వెలుగు లేకపోవటం నీ లోపల నిరీక్షణ లేకపోవటం నేను చెప్తున్నాను నీకు నువ్వే నాశనాన్ని తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే కీడును తెచ్చుకుంటున్నావు యూద లాగా నీకు నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అసలు యూద పాడవుటకు ముఖ్య కారణం ఏంటంటే యేసుతో ఉండవలసిన వాడు కొంత సమయము వేరే ఒక వ్యక్తితో ఏం చేస్తున్నాడంట మాట్లాడటానికి వెళ్ళాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమును దర్శించాడు దుష్టుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళతో సహవాసము కానీ వేరే మాటలు కానీ మన హృదయములో పడతదో ప్రాబ్లం అక్కడ రైజ్ అవుతుంది మనం అంటా ఉంటాం బయట వేరే నీళ్లు తాగితే జలుబు వస్తుంది ఎందుక ఉంటే బయట కొద్దిగా నీళ్లు తాగాను ఆ నీళ్లు తాగగానే చూసావా బయట నీళ్లు మంచిది కాదు బయట సహవాసం మంచిది కాదు నేను మరలా సీరియస్గా అందరికీ చెప్తున్నాను యవనస్తులు కూడా చెప్తున్నాను దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూసి చూడనట్లు ఉంటాడంట ఏదో ఒక రోజు మన మాట వినకపోతే ఖచ్చితంగా దెబ్బ మాత్రం తగులుద్ది నేను చెప్తున్నాను మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు కాదు కాదు సుమా దేవుడు చూసి చూడనట్లు ఉంటాడంట ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దుఃఖపడినట్లుగా బాధపడినట్లుగా వేదన పడినట్లుగా మనకు శ్రమ వస్తుంది ఆ స్థితికి దిగజారవద్దు వింటున్న వాక్యమును మనసులో దాచుకోండి దేవుని వాక్యమునకు భయపడండి విమర్శించవద్దు నేను మరలా చెప్తున్నాను విమర్శించవద్దు అది కూడా దురాత్మ పని దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు నువ్వు దూరం అవుతున్నావు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దురాత్మ షాకు నీకు తగిలింది అది నీ మనస్సాక్షికి తెలుస్తుంది ఆయన సన్నిధికి వచ్చి దేవుని మాటలతో నువ్వు దేవుని సన్నిధితో దేవుని ప్రసన్నతతో నీ మనస్సును నింపుకో క్రీస్తు యొక్క ఐశ్వర్యము దేవుని వాక్యముల మరుగై ఉన్నది ఆ మాటలతో నీ మైండ్ సెట్ అంతా చేంజ్ అవ్వాల అప్పుడే కుటుంబాలు బాగుపడతాయి అప్పుడే కుటుంబాలు దీవించబడతాయి కుటుంబం అంట క్షేమముగా ఉంటుంది నేను చెప్తున్నాను నీ కుటుంబ క్షేమము కొరకు దేవుని మాటలతో మనసును నింపుకో దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు కొద్ది క్షణము దూరమయ్యాడు క్రీస్తుకు యూద అతని జీవితమే పాడైంది కొద్ది క్షణం కొద్ది క్షణం పన్నెండు మందిలో ఒక్కడు మాత్రమే దూరం అయ్యాడు అతడు కంప్లీట్గా దూరం అయ్యాడు పదకొండు మాత్రమే నిలబడ్డది క్రీస్తు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఒక తోమ దూరమయ్యాడు కాబట్టి క్రీస్తు తిరిగి లేచాడు అన్న వార్త వినగానే నమ్మలేకపోయాడు ఎందుకంటే దేవునికి దూరమైనప్పుడు నమ్మకము నీకు దూరం అవుతుంది అపనమ్మకము నీకు దగ్గర అవుతుంది అర్థం చేసుకో సైతాను పనిచేసే స్థలం నన్ను చూడండి ఇది వాడు ఏం చేస్తాడంటే నీ మనసులో లేనిపోని ఆలోచనలు లేనిపోని విత్తనాలు పుడుతూ ఉంటాడు నీ మైండ్ను ఖరాబ్ చేస్తూ ఉంటాడు నీ మైండ్ను కలబెడుతూ ఉంటాడు ఉదయాన్నే మీరు చెరువు కట్ట మీద నిలబడి నీళ్లు చూడండి ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి నీళ్ళ మీద ఒక చిన్న రాయి అలా విసురు ఆ రాయి వెళ్ళి నీళ్ళల్లో పడగనే ఒక రకమైన సౌండ్ క్లక్డ్ అంటది ఆ సౌండ్ వినిపించిన మరుక్షణం మీరు గమనించి చూడండి ఫస్ట్ ఒక రింగ్ ఏర్పడుతుంది దాని తర్వాత ఇంకొక రింగ్ ఏర్పడుతుంది దాని తర్వాత ఇంకొక రింగ్ కొద్ది క్షణము తర్వాత చూడండి ఆ చెరువు నిండా చిన్న రింగ్ ఏమవుతుందంట పెద్దగా అదే విధంగా ఒక చిన్న డాట్ ఒక డౌట్ అలా వేస్తాడు అలా వేసినప్పుడు ఇక్కడ మొదలవుతుంది కన్ఫ్యూషన్ గలిబిలి ఈ గలిబిలి అలాగనే కొనసాగుద్ది నువ్వు జాగ్రత్త పడకపోతే చివరికి అది మరణానికి కూడా తీసుకెళ్తుంది సో దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు సంగమా నేను మరలా చెప్తున్నాను ఉపవాసము ఎవరైనా ఉంటే నేను మీకు సీరియస్గా చెప్తున్నాను మీరు ఫాస్టింగ్ ఉండాలనుకున్నప్పుడు పని చేయవద్దు ఎందుకంటే ఫాస్టింగ్ ఉండి పని చేయటం నీ బాడీ బహు వీక్గా మారుతుంది అలాంటప్పుడు నీకు శోధన శ్రమ ఈజీగా నీకే తగులుద్ది ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు ప్రార్థన చేయరు బైబుల్ చదవరు అసలు బైబులే చదవరు నేను మరలా మీ అందరికీ చెప్తారు బైబులు చదవకుండా మీరు ఉంటే మాత్రం మీ మైండ్ ఎంత పాత్ర ఖాళీ పాత్రలాగా ఉంటుంది అందువలన ఖాళీ పాత్రలో ఏదో ఒకటి చూడు పాత్ర ఖాళీగా ఉంటే దాంట్లో బూజు చేరుద్ది కదా పాత్ర పాత్ర ఖాళీగా ఉంటే ఏదో ఒక పురుగు జరుగుద్ది కదా పాత్ర ఎప్పుడు కూడా ఖాళీ ఉండకూడదు అదేవిధంగా నీ మైండ్ దేవుని వాక్యము లేకపోతే నేను చెప్తున్నాను పురుగు బూజు ఏదైనా జ్వరబడుద్ది నేననేది దురాత్మలు సో నీ యొక్క మనసు దేవుని వాక్యముతో నింపబడాలి చదువు బాగా విను ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ధ్యానము చేయి ఆలోచన చేయి మధ్యరాత్రిలో ప్రార్థన చేయి లేకపోతే వీలుంటే కూర్చో వీలుంటే పండుకో మోకరించు అది నీ యొక్క బాడీ కండిషన్ బట్టి కానీ ధ్యానం మాత్రం చేయాలా అప్పుడే దేవుని ఆత్మ నీ లోపల ఏం చేస్తాడంట పని చేస్తాడు లేచి నిలబడదా విని ఈ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం అందరు కలిసి దేవుని సన్నిధిలో కొద్ది క్షణం ప్రార్థన చేద్దాము మరి ముఖ్యముగా సరోజిని కొరకు ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ కొద్దిగా ఆరోగ్యం బాగలేక బా బాధపడుతున్నది దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచున్నట్లుగా ఆ కాళ్ళ నొప్పుల నుంచి శరీర నొప్పుల నుంచి పరిపూర్ణమైన విడుదల ఆ బిడ్డకు దయచేయనట్లుగా ఆమె కొరకు అలాగని విని ఈ వాక్యం మన జీవితంలో ఫలించాలి దాని కొరకు స్వరం ఎత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం అందరు కలిసి ప్రార్థన చేద్దాం హలలు ఎవరు హాలూ అదే విధంగా మన సంఘ సభ్యులు రవి రవికుమార్ ఆయన కోసం కూడా ప్రార్థన చేద్దాం ఛాతి నొప్పితో నిన్నటి నుంచి బాధపడుతున్నట్టుగా తెలియజేశారు ఆ బిడ్డను ముట్టి దేవుడు స్వస్థపరిచినట్లుగా ఆయన కోసం కూడా స్వరమెత్తి ఒకసారి అందరు కలిసి ప్రార్థన చేద్దాం అందరు కలిసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం హాలె ప్రహిస్తలో ప్రార్థన తండ్రి నీకు వందనాలు ప్రభు ఇది ముఖ్యంగా సరోజినీని బట్టి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క శరీరాన్ని యేసు నామమున మీరు స్వస్థపరచండి ఏసు మహిమార్థమై ఆ దేహములో ఉన్న ప్రతి బలహీనత నుండి పరిపూర్ణమైన విడుదల కలుగును గాకని ఆజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా రవిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు ఆ బిడ్డను ఏసు నామమున ఆ ఛాతి నొప్పి నుండి విడుదల దయచేయండి పరిపూర్ణమైన ఆలోచన నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యము ఆ బిడ్డకు దయచేయండి ఇంకను ఎవరైనాను ఇక్కడ నిలబడి ఉన్నవారు అనారోగ్యముతో బాధపడుతున్నట్లయితే వారందరికీ యేసు నామమున విడుదల దయచేయమని వేడుకుంటున్నాం మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం యేసు నామమున పరిపూర్ణమైన స్వస్థత నిలబడి ఉన్న వారికి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభు ఎవరిలో కూడా దుష్ట క్రియలు ఎటువంటి చీకటి సంబంధమైన కార్యాలు పనిచేయకుండా ఏసు నామమున వెళ్ళగొడుతున్నాము తండ్రి విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం నీ వాక్యముతో ప్రతి హృదయమును నింపండి ప్రతి ఒక్కరి నీ వాక్యమును అనుసరించి నడువుటకు సహకరించండి ఈ రాత్రి ప్రతి బిడ్డలకు మంచి నిద్రను దయచేసి రేపు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండి నడిపించమని ప్రభుని యేసు క్రీస్తు నామన ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు ఏసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యున్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ దేవుని స్తోత్రం చెప్దామా హలలు యా హలేలుయా యా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లస్